శ్రీనివాసరావు ఓపెన్గా చెప్పండి, జీరో బడ్జెట్ ఎలక్షన్స్ మీరు నెగ్గుతారని నమ్మకం ఉందా? జీరో బడ్జెట్ ఎలక్షన్స్లో ఇంకా లేదా ఒకటి రెండు స్థానాలకు పరిమితం అవుతారు మళ్ళీ ఇలా కూర్చుంటే? అలా అది కూడా నెగ్గం కదా. జీరో బడ్జెట్ ఎలక్షన్స్ జనంలో మార్పు వస్తేనే జీరో బడ్జెట్ ఎలక్షన్. ఒక రత్నాలు లాంటి రాజకీయ నాయకులు బయటకు వచ్చే అవకాశం ఉంది, మా లాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాం. మీలాంటి యువకులకి అవకాశం ఇవ్వాలని నా ఉద్దేశం. చదువుకునే యువకులకి, ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకి, ఈ మర్డర్లు చేసి కేసులు పెట్టించుకొని ఇలాంటి వాళ్ళు కాకుండా నీతివంతమైన చదువుకుని రాజ్యాంగ అత్యున్నత విలువలతో ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా ఉద్దేశం. మాట్లాడితే బూతులు తిట్టడం అంటే అవన్నీ అంత అంత సంస్కారహీనంగా మాట్లాడితే నాకు చాలా బాగా వచ్చింది. ఆ మాటలు మీరు ఎప్పుడు వినలేదు కానీ, ఎందుకంటే అవన్నీ మానేసి మనం 10 మంది చూస్తున్నప్పుడు మాట్లాడితే హీరో అనుకుంటే మనకంటే మీకంటే కూడా గొప్పవాడు ఎవరు ఉండవు. అంతే కదా తిడతాకి ఏముందండి, ఇప్పుడు ఎవరన్నా తిడతాం అనేది 2 నిమిషాలు, అది ఎంతమంది ఎన్ని లక్షల మంది చూస్తే దాంట్లో మనకున్న పరపతి పోద్దనే ఆలోచన ఉండాలి. ఆ గౌరవం పోగొట్టేసుకుంటున్నారు వీళ్ళందరూ. మీ అధినేత చెప్తున్నట్టుగా జీరో బడ్జెట్ పాలిటిక్స్కి సాధ్యమయ్యే పనేనా? మీరు దాన్ని సమర్థిస్తారా? అన్ని పార్టీలు తలుసుకుంటే సాధ్యం అవుతుందండి. ఆల్ పార్టీస్ జీరో బడ్జెట్గా చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రాక్టికల్గా అంటే అంటే మామూలుగా అయితే కాదండి, స్ట్రైట్ అయితే కాదు. అన్ని పార్టీస్ కనుక ఒక నిర్ణయానికి వచ్చేసి, అసలు నన్ను అడిగితే ఎవరింటికి వెళ్ళి కలవడం తప్పండి, ఒక అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీ చేయండి అన్ని చోట్ల, అక్కడ మీ ప్రసంగం చెప్పండి, దాన్ని మీ ఓన్లీ మీడియా ద్వారానే మనం ప్రచారం చేసుకోండి మీ పార్టీని. వ్యక్తిని కలవసే పరిస్థితి పోయి ఈ దేశంలో, మీరు మా పార్టీ వస్తే మేము చేసేది ఏంటి, ఈ దేశాన్ని ఏం బాగుచేస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతామా, లేకపోతే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉచితంగా మనం అడిగి ఆ జీవో 5-స్టార్ హోటల్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తామా, నిజంగా కడుపేద నిరుపేదలు అనేవాళ్ళు లేకుండా రీఅప్డేషన్ ఏమైనా చేస్తాం వాళ్ళకి, లేకపోతే బెగ్గర్స్ లేని కంట్రీ చేద్దామా, లేకపోతే కాలోగట్లన్నీ బాగు చేద్దామా, ఇప్పుడు అసలు మనం వచ్చి వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకుందాం, ఇలాంటివి చెప్పండి. మీరు మీ మనసులో ఉన్నది చెప్పి అది మీడియా ద్వారా పంపించి ఓట్లు ఫ్రీగా జనానికి వదిలేయండి. అప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది జనం ఆలోచిస్తారు తప్ప, ఈ డబ్బులు ప్రలోభం, ఈ కులాల ప్రలోభం, ఈ కులాలు నిడదీసేయడం, ఈ మతాలు నిడదీసేయడం, ఫాస్టర్లకు డబ్బులు వేయడం, ఇమాములకు డబ్బులు వేయడం, పూజారులకు డబ్బులు, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట. ఎందుకు వేయాలండి? ఎవరు డబ్బు వేస్తున్నారు? లక్షలాది రూపాయలు మళ్ళీ వాళ్ళందరూ కట్టి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాక నీకు రైట్ ఎవడిచ్చారని అడుగుతున్నా. టీడీపీ హయాంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మీ టీడీపీ కార్యకర్తలు అప్పుడేలా చేశారు? లేదు అసలు మేము అసలు వాళ్ళకి వాల్యూ మేము నేనైతే ఇవ్వలేదు, పట్టించుకోలేదు. మీరు అసలు ఎత్తు వేసుకుంటూ వాళ్ళ ఇష్టం, కానీ మా ఊర్లో ఏంటంటే డిఫరెంట్ రాజకీయం నడిచింది, బీజేపీ వర్సెస్ టీడీపీ, కాబట్టి అప్పుడు నాకు ఫైటింగే కాదు ఇప్పుడు. కాబట్టి నేను ఎప్పుడు నా కార్యకర్తలను కాపాడుకుంటాం, ప్లస్ ప్రజలను. మీకు ఇబ్బందిగా లేదా అప్పట్లో బీజేపీతో మీరు 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు, ఇప్పుడు అదే బీజేపీ మీకు సన్నిహితంగా ఉండాలి? పర్సనల్గా అతనితో పర్సనల్, అతను ఏంటంటే పర్సనల్గా నన్ను తీసుకుని ఇచ్చేసాడు అతనిలాగా. మాజీ మంత్రి బాబర్ రాసు ఉంటున్నానని క్యాస్ట్ రెచ్చగొట్టి అది చేశాడు తప్ప, నాకేం అతన్ని నెగ్గడానికే మెయిన్ కారకుండా నేను ఈ ఊళ్ళో అడిగా ఉండడని చెప్తాడు. నాకేం ఇబ్బంది లేదు సార్, నేనేం బీజేపీతో, నాకు మోడీ గారు అంటే ఇష్టం. యాక్చువల్గా మోడీ గారుతో దేశ పటిష్టతని ఆయన బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అంటే ముందు దేశం ఇంపార్టెంట్. నాకున్న ఆలోచన ఏంటంటే ముందు మన భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే మగోడు రాజకీయాల్లో ఉండాలి. అలాంటి మగోడు ఇతనే అని అనిపించింది నాకు. ఎందుకంటే సౌసో పరిపాలన, చైనాడు వస్తే పారిపోతాం, పాకిస్తాన్ వస్తే పారిపోతాం కాకుండా భారతదేశం జోలికి వెళ్ళాలంటే ఎవడన్నా దానికి భయపడేలాగా తీసుకొచ్చినటువంటి మోడీ గారు అంటే లైక్ మోడీ అంతే. నాకు తర్వాత ఇంకేమీ లేదు. రెండో సత్యమేవ జయతి, ధర్మాన్ని కాపాడాలా, అది మనల్ని కాపాడద్దనే నమ్మకం అంతే తప్ప నాకు వేరే ఎవరి మీద ఎలాంటి ఇది ఏం లేదు. నేను ఎవరితోనే కలిసి పనిచేస్తాను, ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారితో కూడా కలిసి పనిచేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. నాకు ఎలాంటి ఎవరి మీద పర్సనల్గా ఆస్తులు గొడవ డబ్బు గొడవ నాకు లేదు, కాబట్టి నేను ఇలాగే హ్యాపీగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకేం పెద్ద ఇంపార్టెంట్ కూడా ఏం లేదు. నాకు ఈ పదవులు అయితే బతకలేము, చచ్చిపోతాం అనే ఆలోచన కూడా లేదు. కాకపోతే గడిచిన 2014 సంవత్సరం 15-19లో నాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను పనిచేస్తున్నాను.